ఆయన ప్రయత్న లోపం లేకుండా ఆయనకి ఇన్కమ్ సోర్స్ వేరే లేదు. ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకుంటారు, మీరు చూసుంటారు. అంటే నాకు సినిమా రంగం నుంచి వచ్చిన వ్యక్తిని, మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిని, ఆయన తమ్ముడిగా ఎంటర్ అయ్యాను, నాకంటూ ఒక గుర్తింపు ఉంది కాబట్టి ఈ రంగంలో నేను రాణిస్తున్నాను, నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు, లేకపోతే ఈ బిజినెస్ లేదు, ఆ బిజినెస్ లేదు, కళారంగానే నమ్ముకున్నాను కాబట్టి అక్కడ నుంచి వచ్చేటువంటి డబ్బుని నేను పార్టీకి వినియోగిస్తున్నాను, నా సేవా కార్యక్రమాలు కావచ్చు, ఈ కార్యక్రమాలకు వాడుతున్నాను అన్నారు. తప్ప అని అడుగుతున్నారు ఆయన. ఆయన ఆ విధంగా ఖర్చు పెడుతున్నాను అంటే దాంట్లో తప్పైతే కాదు, కానీ ఆయన పార్టీకి తరఫున ప్రజలకు ఇచ్చే సమయం కూడా చాలా తక్కువ, ప్రజా సమస్యలు వినటం కూడా చాలా తక్కువ. ఈ రోజున జనవాణి కార్యక్రమం స్టార్ట్ చేశారు, ఆయన వినే కేటాయించిన సమయం చాలా తక్కువ. ఇక్కడ ఏంటంటే నా బాధల్లో ఏంటంటే, మీ దగ్గర పవర్ ఉంది, మీ దాన్ని యూటిలైజ్ చేయట్లేదని నా క్లెయిమ్ అంతా ఏంటంటే, అంటే యంగ్స్టర్స్ యువత చాలామంది ఆయన వెనకాల ఉన్నారు, ఆయన వెనకాల ఉన్నారు. అండ్ ఒక సభ పెడితే ఆయన్ని ఒక సినిమా వ్యక్తిగా చూసేటువంటి వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు, ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు అని చెప్పి మీరు కూడా అన్నారు. అంతేగాని ఆయన్ని ఒక రాజకీయ నాయకుడిగా వీళ్ళందరూ సీరియస్గా తీసుకుంటున్నారా అన్నదానికి మీరేమంటారు? ఎలక్షన్ రిజల్ట్సే దానికి సాక్ష్యం, నేను చెప్పాల్సింది ఏం లేదు. రాబోయే రోజుల్లో కూడా అదే రిపీట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఒక నాయకుడిగా వాళ్ళు ఇంకా ఉంటే మనం ఎలా బిహేవ్ చేయాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ ఒక నాయకుడిగా ఉంటే వాళ్ళు ఈలలు కేకలు వేయరు, పిన్ డ్రాప్ సైలెన్స్లో ఆయన ఏం చెప్తున్నారో వింటారు, విని మనం ఏం చేయాలో ఫీల్డ్లోకి వెళ్ళి అని ఆలోచిస్తారు. అది జరగట్లేదు. అండ్ ఈ ఇప్పుడు జనవాణి కార్యక్రమం కూడా పవన్ కళ్యాణ్ గారు ఫిర్యాదులు స్వీకరించి గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేస్తారు, ప్రభుత్వ అధికారం ఫాలోఅప్ చేస్తా అన్నారు. ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ జిల్లా కలెక్టర్ చేస్తున్నారు గత 10-15 సంవత్సరాలుగా, ప్రజావాణి స్పందన కార్యక్రమం దాకా. మరి ఇదే రాజశేఖర్ గారు ఆయన సైడ్ నుంచి కన్స్ట్రక్టివ్ ఏదైనా చేయొచ్చు కదా అని మీరు అంటారు, కానీ ఆయన చేసేటప్పుడు మరి ఇంక ఏ కార్యక్రమాలు చేస్తే రాజశేఖర్ గారికి పవన్ కళ్యాణ్ గారు నచ్చుతారు? నేను ఒక్కటే చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఆయనకి కనీసం 100 దారులు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన విల్లింగా కాదా అంటే మీకు కమిట్మెంట్ ఉందా లేదా, మీకు సీరియస్నెస్ ఉందా లేదా, ఇవన్నీ కాదు. బేసిక్ కాస్ మీకు ఇంటెంట్ ఉందా లేదా, ఆ ఇంటెంట్ కనబడట్లేదు, నాకైతే కనబడట్లేదు. ఆయనకి ఇంటెంట్ ఉంటే హీ వుడ్ హావ్ బీన్ చీఫ్ మినిస్టర్ ఇన్ 2019 ఇట్సెల్ఫ్. 2019 ఇట్సెల్ఫ్ గన్ షాట్ నై 2016 నుంచి ఆయన ప్రత్యేక హోదా పోరాటం చేసింటే ఎన్ని సీట్లు వచ్చేవంటారు? ఒకవేళ ఆయన పోరాటం చేసింటే 2019లో ప్రభుత్వం ఫామ్ చేసే అంటే కెపాసిటీ ఉండేది, లేకపోతే హంగ్ వచ్చి ఆల్టర్నేట్ ఆప్షన్ ఏమి ఉండేది కదా ఇద్దరికి సపోర్ట్, కింగ్ మేకర్ కాకుండా 60 సీట్స్ ఎక్కడ 50-60 సీట్స్ ఎక్కడ పోయేవి కావు. సో వీళ్ళిద్దరూ కలిసే పరిస్థితి లేదు కాబట్టి టీడీపీ సపోర్ట్ తీసుకుని ఎలాగో టీడీపీ ఇస్తా లేకపోతే వైసీపీ ఇస్తుంది.